విద్యార్థులు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మనము ఈ ఏడాది జరిగినటువంటి క్వార్టర్లీ మరియు హాఫ్ ఇయర్లీ పేపర్లను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇవి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, వీటి నుంచి మనకి పబ్లిక్ పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా పబ్లిక్ పేపర్ తయారు చేసేటప్పుడు గతంలో పెట్టినటువంటి పేపర్ల నుంచి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ రెండు పేపర్లను కూడా జాగ్రత్తగా చదివి మంచి మార్కులు సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఈ పేపర్ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము క్వార్టర్లీ పరీక్షలు అనగా త్రైమాసిక పరీక్షను మరియు హాఫ్ ఇయర్లీ పరీక్షను తెలుసుకోవడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా వినండి, అలాగే వీటిని నోట్ చేసుకొని జాగ్రత్తగా చదవండి, విజయాన్ని సాధించండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనిలో ముందుగా మనకి పేపరు 100 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఈ 100 మార్కులకు ఏమేం ప్రశ్నలు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది చూద్దాము. ఇక్కడ మొదటిగా మనకి ఈ పరీక్షకు సంబంధించి 3 గంటలు కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ గమనికి ఇచ్చారు చూడండి, ప్రశ్నపత్రం ప్రకారము సమాధానాలను వరుస క్రమంలో రాయాలి అని. కాబట్టి మనం సమాధానాలు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారం రాస్తే మంచిగా స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో ముందుగా క్రింది పద్యాల్లో ఒక దానిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి అని ఇక్కడ 2 పద్యాలు ఇచ్చారు. అన్నకు తండ్రికి కృతార్థుడయ్యన్, అలాగే జనులు నృతింపగా నీకు నర్హమే అనే ఈ 2 పద్యాలు ఇచ్చారు. దీనికి ఏదైనా ఒక దానికి అంటే 2 రాయనవసరం లేదు, మనం ఏదైనా ఒక పద్యానికి మనం పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయాలన్నమాట. దీనికి 6 మార్కులు కేటాయించారు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే 2వ ప్రశ్నలో క్రింది ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి అని 2 ప్రశ్నలు ఇచ్చారు. అవి ఏంటి అంటే, తిన్నాడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెలపండి అనేది ఒక ప్రశ్న, కుబేరుడు రావణాసురునికి చేసిన హితబోధను వివరించండి అనేది మరొక ప్రశ్న. ఈ 2 నుంచి ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయాలి. దీనికి 6 మార్కులు కేటాయించారు. ఇక 3వ తీసుకున్నట్లయితే క్రింది ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి అని 2 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. హాస్యము అంటే ఏమిటో సోదాహరణంగా వివరించండి, స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెలపండి అని ఇచ్చారు. దీనికి 6 మార్కులు కేటాయించారు. ఈ 2లో ఏదైనా ఒక ప్రశ్నకు మనం జవాబు రాయవలసి ఉంటుంది. ఇక తర్వాత 4వ తీసుకున్నట్లయితే క్రింది ప్రశ్నలలో 2 15 పంక్తులలో సమాధానం రాయండి అని ఇక్కడ మనకి 4 ప్రశ్నలు ఇచ్చారమ్మా. ఈ 4లో మనం 2 రాస్తే సరిపోతుంది. అవి 4 ఏమిటో చూద్దాము. మొదటిది, కుంకుడాకు కథలోని సామాజిక అంతరాలను వివరించండి. 2వ ప్రశ్న, అంపకం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. 3వ ప్రశ్న, ఊతకర్ర ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి. 4వ ప్రశ్న, అంపకం ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి. ఇలా 4 ప్రశ్నలు ఇచ్చారు. ఇవి 4 ప్రశ్నలు కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోలు కూడా చూడండి. ఈ 4లో ఏదైనా 2 ప్రశ్నలకు మనం జవాబు రాయవలసి ఉంటుంది. దీనికి మనకి 8 మార్కులు, 2 x 4 = 8 మార్కులు కేటాయించారన్నమాట. తర్వాత తీసుకున్నట్లయితే 5వ ప్రశ్నలో, క్రింది వాటిలో 2 సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. ఇక్కడ సందర్భ సహిత వ్యాఖ్యలు రాయమని ఎన్ని ఇచ్చారు, 4 ఇచ్చారు. కానీ 2 మాత్రమే మనం జవాబు రాయవలసి ఉంటుంది. అవి ఏంటో చూద్దాము. ధర్మం వహించు జనుడు కృతార్థుడయ్యడన్, 2వది కూడు నీళ్లే సుట్టంబులు తెచ్చిపెట్టెదరు, 3వది దీనికెట్టి దురవస్థ వాటిల్లే నిజ చరిత, 4వది ఏమొద్దు నిద్రించెను. ఇలా 4 వాక్యాలు ఇచ్చారు. వీనికి 2 మనం జవాబు రాస్తే సరిపోతుంది. 2 x 3 = 6 మార్కులు వీటికి కేటాయించడం జరిగింది. అంటే సందర్భ సహిత వాక్యాలకు 3 మార్కులు చెప్పిన ఇస్తున్నారన్నమాట. అలాగే 6వ ప్రశ్న తీసుకున్నట్లయితే, ఈ క్రింది ప్రశ్నలలో 2 సంక్షిప్త సమాధానాలు రాయండి అని ఇచ్చారు. అవి 4 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. నకులుని గుణాలను తెలపండి, పుష్పక విమాన విశేషాలు ఏమిటి, తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి,
గురాన్ జాషువా రచనలను పేర్కొనండి అని 4 ప్రశ్నలు ఇచ్చారు. వీటికి ఒక్కొక్క దానికి 3 మార్కులు కేటాయించారు. వీటిలో మనం 2 మాత్రమే రాస్తే సరిపోతుంది. 2 × 3 = 6 మార్కులు. ఇక తర్వాత 7వ ప్రశ్న తీసుకున్నట్లయితే, క్రింది ప్రశ్నలలో 2 సంక్షిప్త సమాధానాలు రాయండి అని 4 ప్రశ్నలు ఇచ్చారు. చూడండి, కందుకూరి సంస్కరణలు పేర్కొనండి, రాయలవారు పెద్దన రాసిన మనుచరిత్ర అందుకున్న తీరును వివరించండి, హాస్యమునకు ఒక ముఖ్య కారణం ఆశ్చర్యం వివరించండి, ద్విపద ప్రక్రియ ప్రాశస్యాన్ని గురించి తెలియచేయండి అని 4 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో 2 మాత్రం రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 3 మార్కులు కేటాయించారు. 2 × 3 = 6 మార్కులు. తర్వాత 8వ ప్రశ్నలు తీసుకున్నట్లయితే, క్రింది ప్రశ్నలలో 2 సంక్షిప్త సమాధానాలు రాయండి అని పాఠ్యాంశ కవులు రచయితల గురించి అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, 4 కోసం అడిగారు, 2 కోసం రాస్తే సరిపోతుంది. వారెవరంటే, మునిమాణిక్యం నరసింహారావు గారి గురించి రాయండి. 2వది, మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి. దుర్జటి కవిని గురించి విశేషాలు ఏమిటి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించిన విశేషాలు ఏమిటి అని 4 కవుల కోసం అడగడం జరిగింది. దీనికి ఒక్కొక్కదానికి 3 మార్కులు చొప్పున 2 రాస్తే సరిపోతుంది, అంటే 6 మార్కులు. తర్వాత 9వ ప్రశ్న తీసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఒకదానికి లేఖ రాయండి. అవి ఏంటి, 2 లేఖలు ఇచ్చారు, ఒక లేఖ రాయాలన్నమాట. 1, బదిలీ పత్రం అంటే టీసీని కోరుతూ మీ పాఠశాల ప్రధానాచార్యులకు లేఖ రాయండి. 2వది, మీ ఇంటర్మీడియట్ విద్య కొనసాగుతున్న విధానం గురించి మీ తల్లిదండ్రులకు లేఖ రాయండి. ఇక్కడ మనం ఈ లేఖకు 5 మార్కులు కేటాయించారు. ఒక్కదానికి రాస్తే సమాధానం సరిపో. లేఖ రాసేటప్పుడు కూడా లేఖ విధానాన్ని కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఆ విధానం ప్రకారంగా మనం లేఖ రాసినట్లయితే మంచి మార్కులు వస్తాయమ్మా, అది కూడా ఒకసారి చూడండి. తర్వాత 10వ ప్రశ్న తీసుకున్నట్లయితే, వాళ్ళలో 5 విడదీసి సంధి పేరు సూత్రం రాయండి. ఇక్కడ మనకి 5 పదాలను విడదీసి వాటి యొక్క సంధి పేరు సూత్రము రాయాలన్నమాట. 5 × 3 = 15. ఇక్కడ అవి ఏంటో చూద్దాము. 1, వడలం తెల్ల, 2, అత్యంత, 3, ఆత్మైక, 4, కృతార్థుడు, 5, నగరంబు సొచ్చి, 6, అదియమి, 7, దేహోద్ధతి, 8, దప్పింగూలే, 9, నీ అనుజులు, 10, వంటామృతం. తర్వాత 11, ఈ క్రింది పదాల్లో 6 విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి అని ఇచ్చారు. 12 మార్కులు 6 రాయాలన్నమాట. ఇక్కడ మనకి 12 ఇచ్చారు చూడండి, 12 పదాలు. రాక్షసాధముడు, నలుదిక్కులు, అసత్యము, కపాల మోక్షము, నల్ల పూసలు, దశాననుండు, నేరేడు పండ్లు, ధైర్యలత, కార్యసూరులు, కోదండధరుడు, ధర్మహాని, సిద్ధసాధ్యులు, వీటికి విగ్రహవాక్యాలు రాసి అలాగే సమాసం పేరు రాయాలి. తర్వాత చూడండి, ఇక్కడ 12వది, ఒక క్రింది గద్యాన్ని ఇచ్చారు, దానికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు, వాటికి జవాబులు రాయాలి. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని తెలుగు ప్రజల రాష్ట్రగీతంగా ప్రసిద్ధి చెందిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని రచించినటువంటి తెలుగు తల్లి వైభవాన్ని కీర్తించిన వారు శంకరంబాడి సుందరాచారి. కమలమ్మ రాజగోపాలాచారి దంపతులకు ప్రథమ సంతానంగా శంకరంబాడి తిరుపతిలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అనేక రకాల ఉద్యోగాలు చేశారు. బాల్యం నుంచే కవిత్వం పట్ల ఆసక్తి పెంచుకున్న సుందరాచారి అనేక కావ్యాలు, వచన రచనలు, పల్లె పదాలు, నాటకాలు రచించారు. హెచ్ఎం రెడ్డి గారి దీనబంధు చిత్రం కోసము శంకరంబాడి మా తెలుగు తల్లి అనే గీతాన్ని రాశారు. అయితే దీన్ని ఆ చిత్రంలో వినియోగించలేదు. 1975 హైదరాబాదులో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా తెలుగు తల్లికి అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించింది. ఆ సభలో టంగుటూరి సూర్యకుమారి లండన్ నుండి వచ్చి ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గేయ రచనకు గాను రాష్ట్ర ప్రభుత్వం శంకరంబాడి జీవించినంతకాలము నెలకు 250 రూపాయలు గౌరవ వేతనాన్ని మంజూరు చేసింది. 1957 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ శంకరంబాడికి ప్రసన్న కవి అనే బిరుదునిచ్చి సత్కరించింది. దీనికి సంబంధించి ప్రశ్నలు చూడండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని మొదటగా ఎవరు ఆలపించారు? 2వ ప్రశ్న, శంకరంబాడి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? 3వ ప్రశ్న, శంకరంబాడికి గల బిరుదు ఏమిటి? 4వ ప్రశ్న, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి? 5వ ప్రశ్న, శంకరంబాడి సుందరాచార్య రచించిన ప్రసిద్ధ గేయమేది? 6వ ప్రశ్న, మొట్టమొదటి ఏ చిత్రం కోసం శంకరంబాడి మా తెలుగు తల్లి గేయాన్ని రాశారు? దీనికి సంబంధించి 6 6 1 6 మార్కులు ఇవ్వడం జరిగింది.
పదమూడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఐదింటికి ఏకవాక్య పద సమాధానం రాయండి. సారమేయ రూపాన ఉన్నది ఎవరు? దుర్జటి రచించిన శతకం పేరేమిటి? నంది ఎవరి వాహనము? బక విరోధి ఎవరు? తిన్నని గ్రామం పేరేమిటి? కంకంటి పాపరాజు ఏ శతాబ్దానికి చెందినవాడు? శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి మూలమేది? తిక్కన ఎవరి ఆస్థాన కవి? ఈ ప్రశ్నలకు మనము ఆరింటికి జవాబు రాస్తే సరిపోతుంది. ఆరింటికి ఆరు ఒకట్లు ఆరు మార్కులు అన్నమాట. తర్వాత 15, క్రింది వాటిలో ఐదింటికి ఏకవాక్య పద సమాధానం రాయండి. ఇవి గజ్జభాగం నుంచి అడుగుతున్నారు. మొదటిది, ఆంధ్ర శైలి అని ఎవరిని అంటారు? కాందం కథలు రాసింది ఎవరు? నేను ఫెమినిస్ట్ని హ్యూమనిస్ట్ని అని ప్రకటించుకున్నది ఎవరు? హాసము హాస్యము భాగ్యభాగ రచయిత పాఠ్యభాగ రచయిత ఎవరు? రాయల వారి సాహితీ భవనం పేరు తెలపండి. నారదుని వీణ పేరు ఏమిటి? కందుకూరిని గద్యతిక్కనాన్ని ఎవరు శ్లాఘించారు? ఎవరి కాలాన్ని ఆంధ్ర కర్ణాటక తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగం అని అంటారు? వీటిలో ఆరు ప్రశ్నలకు జవాబులు రాయాలి. 6 × 1 = 6 మార్కులు. ఈ విధంగా మనము ఇంటర్మీడియట్కి సంబంధించి 100 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత హాఫ్ ఇయర్లీ పేపర్ కూడా చూద్దాము, ఒకసారి జాగ్రత్తగా వినండి. అర్ధవార్షిక పరీక్షలు డిసెంబర్ 2023, ఇంటర్ మొదటి సంవత్సరము. దీనికి సమయం 3 గంటలు కేటాయించారు. మార్కులు 100 మార్కులు. మొదటి చూడండి, పత్రం ప్రకారము సమాధానాలను వరుస క్రమంలో రాయాలి. ఇక్కడ 1వ ప్రశ్న చూడండి, క్రింది పద్యాలలో ఒకదాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. ఇల్లో ముంగిలియో లిగమ ఇట నస్పృశ్యత గారడెడిరిన్. ఈ రెండింటిలోనూ ఏదైనా ఒక పద్యానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయాలన్నమాట. 6 మార్కులు. 2వ ప్రశ్న, క్రింది ప్రశ్నలో ఒకదానికి 20 పంక్తుల్లో సమాధానం రాయండి. 1వది, తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరుని తెలపండి. 2వది, శ్మశాన వాటి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. ఈ రెండింటిలో ఒకదానికి సమాధానం రాయాలి. 6 మార్కులు. తర్వాత 3వ ప్రశ్న, క్రింది ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తుల్లో సమాధానం రాయండి. కలవారి కోడలు కలికిమా కామాక్షి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. బాలమురళీకృష్ణ సంగీతానికి చేసిన సేవ ఏమిటి? ఈ రెండింటిలో ఏదైనా ఒకదానికి జవాబు రాస్తే 6 మార్కులు. తర్వాత 4వ దాంట్లో, క్రింది ప్రశ్నల్లో 2 × 15 పంక్తుల్లో సమాధానం రాయండి అని రేఖాపాత్ర ఆలోచన విధానాన్ని విశ్లేషించండి. హెచ్చరిక పాఠ్యభాగం ద్వారా భూస్వాముల దౌర్జన్యాన్ని వివరించండి. ఊతకర్ర ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి. దహేజ్ కథలోని వివాహ సాంప్రదాయాన్ని వివరించండి అని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వీటిలో 2 రాస్తే సరిపోతుంది. 2 × 4 = 8 మార్కులు. ఇవన్నీ కూడా మీకు వీడియోలో చేసి పెట్టానమ్మా, ఒక్కసారి చూస్తే చాలు, మీరు వాటిని మర్చిపోకుండా రాయగలుగుతారు. కాబట్టి మన శిరీష లెసన్స్లో వీటికి జవాబులు ఒకసారి చూడండి. తర్వాత 5వది, క్రింది వాటిలో 2 సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. భూత పిశాచాలు బొబ్బరిల్లినవి. పలుకొక్కటి సేత 1/1 చాలా దోషభం. పరికించి దశాన నుండి పక్కపక్క నగియన్. సవతి బిడ్డల పోరు మనకేలా. వీటిలో 2 × 3 మార్కులు చొప్పున రాయాలి. 6 మార్కులు కేటాయించడం జరిగింది. 6వది, క్రింది ప్రశ్నల్లో 2 సంక్షిప్త సమాధానాలు రాయండి అని పద్యభాగం నుంచి ఇచ్చారు. వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలపండి. సౌఖ్యం బెంత క్రీడించును అని జాష్వా ఎందుకన్నాడు? తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి. సహదేవుడు ఎట్టివాడు? వీటిలో 4లోనూ 2 జవాబులు 3 మార్కులు చొప్పున 6 మార్కులు ఇస్తారు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి. ఈ ప్రశ్న నేను గతంలో కూడా చాలాసార్లు గమనించాను. చాలాసార్లు ఈ ప్రశ్నను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పండ్లు కూడా చాలా సరదాగా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఒకసారి వీటిని చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న తరచూ వస్తుంది కాబట్టి కొంచెం బాగా చదవండి, మంచి మార్కులు పొందండి. తర్వాత 7వది, క్రింది ప్రశ్నల్లో 2 సంక్షిప్త సమాధానాలు రాయండి. గజ్జభాగం నుంచి చరివి, ఫ్రాడజీ అంటే ఏమిటి? కందుకూరి సంస్కరణలను పేర్కొనండి. బొడ్డుచెర్ల తిమ్మన గురించి వివరించండి. ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియపరచండి. ఇవి ఇచ్చారు. వీటిలో 2 రాస్తే 3 మార్కులు చొప్పున 6 మార్కులు వస్తాయి. తర్వాత 8వది, క్రింది ప్రశ్నల్లో 2 సంక్షిప్త సమాధానాలు రాయండి. దీనిలో పాఠ్యాంశ కౌలు రచయితల కోసం అడిగారు. 1 చూడండి, ఎస్వి భుజంగరాయ శర్మ జీవిత విశేషాలను తెలపండి. కొడవగంటి కుటుంబరావు గారి గురించి వివరించండి.
మునిమాణిక్యం నరసింహారావుని గురించి రాయండి. యార్లగడ్డ బాలగంగాధరరావు గారి గురించిన విశేషాలు ఏమిటి? వీటిలో రెండింటికి రాస్తే సరిపోతుంది. 2, 3, 6. తర్వాత 9. క్రింది వాళ్ళలో ఒక దానికి లేఖ రాయండి. విద్యుత్ కోత సమస్యను తెలుపుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి. మీ విద్యాభ్యాసాన్ని గురించి తెలియజేస్తూ తల్లిదండ్రులకు లేఖ రాయండి. తర్వాత దీనికి 5 మార్కులు కేటాయించారు. 10. క్రింది పదాలలో 4 విడదీసి సంధిపేరు సూత్రం రాయండి. ఇక్కడ 4 3 12 మార్కులు ఇచ్చారమ్మా. ఇచ్చినటువంటి పదాలు వచ్చి 8 ఇచ్చారు. 4 విడదీసి సంధి సూత్రాలు రాయాలి. అవి 1 నోరెత్తి, 2 బలివెట్టి, 3 మునీంద్ర, 4 ఎట్లనియే, 5 మొహగ్ర, 6 అవని, 7 గతమెంతో, 8 అల్లి సిప్పారు. వీటికి విడదీసి సంధి పేరు సూత్రం కూడా రాయాలన్నమాట. 11. క్రింది పదాల్లో 4 విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. ఇక్కడ మనకి 8 ఇచ్చారు. 4 2 8. 1 ధైర్యలత, 2 నలుదిక్కులు, 3 రాక్షసాధముడు, 4 తుంగభద్రా నది, 5 ప్రకృతి రంగము, 6 వేట కుక్కలు, 7 దివ్యస్యందనము, 8 మృగశ్రేణి. వీటిలో 4 విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయాలి. 12. క్రింది పదాల్లో 5 పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. ఇక్కడ కృతయుగము, శ్మశానము, శనివారము, ఉడుత, దృశ్యము, భేదము, ఎనక, బాధ, భాష, కృష్టుడు అనే పదాలు ఇవ్వడం జరిగింది. వీటిల్లో అక్షరదోషాలు ఉన్నాయి. వీటిని సరిచేసి రాస్తే మనకి 5 1 5 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత క్రింది ఆంగ్ల వాక్యాలు తెలుగులో అనువదించండి. హెల్త్ ఈజ్ వెల్త్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఈ పదాలను తెలుగులో రాస్తే సరిపోతుంది. తర్వాత 14. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. తెలుగు భాషకు ఆంధ్ర భాష, తెలుగు భాష అనే పేర్లు ఉన్నాయి. మన తెలుగు కవులు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగును ప్రస్తుతించారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మన తెలుగును సుందర తెలుగు అని కొనియాడారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఇటలీ యాత్రికుడు నికోలెడి కాంటే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసించాడు. తెలుగు అజంత భాష కాబట్టి నాద సౌష్ఠవం కలిగి సంగీతానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా వేణువులో ప్రస్తుతించబడిన వదురుబైనటువంటి మన తెలుగు భాషను పరభాషా ప్రభావాలతో మనవారే చిన్నచూపు చూడటం చాలా దురదృష్టకరమైన విషయము. తెలుగు భాషను రక్షించుకొని దానికి పూర్వవైభవాన్ని తీసుకురావడం తెలుగువారందరి ప్రథమ కర్తవ్యం. దీనికి సంబంధించి 5 ఇచ్చారు చూడండి. నికోలెడి కాంటే ఎవరు? తెలుగు భాషకు గల ఇతర పేర్లు ఏమిటి? తెలుగు భాషను నికోలెడి కాంటే ఏమని కీర్తించారు? సుందర తెలుగు అనే తెలుగును ఎవరు ప్రశంసించారు? తెలుగువారి ప్రథమ కర్తవ్యం ఏమిటి? వీటికి సంబంధించి మనం 5 పొందగలుగుతాము. అలాగే 15 తీసుకున్నట్లయితే క్రింది వాటిలో 5 ఏకవాక్య పద సమాధానం రాయండి అని పద్యభాగం నుంచి 5 ఇచ్చారు. ఇక్కడ 8 ఇచ్చారు. 5 జవాబులు రాస్తే సరిపోతుంది. కపాల మోక్షం ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది? వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమర కవి ఎవరు? శ్మశానవాటి పాఠ్యభాగ రచయిత ఎవరు? శ్రీరంగం నారాయణ బాబుకు శ్రీశ్రీ ఏమవుతారు? విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన గేయం ఏది? ధర్మ పరీక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు? కాళము అంటే అర్థమేమిటి? పాపరాజు రాసిన యక్షగణం పేరేమిటి అని ఇచ్చారు. వీటికి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక గద్యభాగం తీసుకున్నట్లయితే మాట తీరు గ్రంథరచయిత ఎవరు? త్యాగరాజ ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి? మల్లాది సుబ్బమ్మ ఎక్కడ జన్మించారు? కలవారి కోడలు కలికిమ్మ కామాక్షి పాఠ్యభాగ రచయిత ఎవరు? రాయలవారి సాహితీ భవనం పేరు తెలపండి. నారదుని వీణ పేరు ఏమిటి? దేశీ కవితకు వరవడి దిద్దింది ఎవరు? మంగళంపల్లి నటించిన చలనచిత్రం ఏది? వీటిలో 5 జవాబులు రాస్తే సరిపోతుంది. ఈ విధంగా విద్యార్థులు మనకి ఈ ఏడాదికి సంబంధించి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ పేపర్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు అతి త్వరలో ఇంటర్మీడియట్ మోడల్ పేపర్ పెడతాం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సిరీష్ లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.